ఏపీలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా నల్గొండ జిల్లా మిర్యాలగూడలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి. పట్టణ పార్టీ కన్వీనర్ వడ్డెబెన శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ వద్ద ఏపీ సీఎం జగన్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ జాతీయ క్రమశిక్షణ కమిటీ సభ్యులు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బంటు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అధికారం చేతిలో ఉందని విర్రవీగుతున్న వైఎస్ జగన్ ఆగడాలు రోజురోజుకు శృతమించుతున్నాయన్నారు. ప్రజల్లో విశ్వాసం కోల్పోయిన జగన్ ప్రభుత్వం పతనం అంచుల్లో ఉందన్నారు. అందుకే చంద్రబాబు భయం పట్టుకుని సంబంధం లేని కేసుల్లో ఇరికించి అక్రమంగా అరెస్టు చేశారన్నారు. చంద్రబాబు ప్రతిష్టతను దిగజార్చడానికి కుయుక్తులు పన్ని అర్ధరాత్రి అరెస్టు చేయడం అక్రమమన్నారు. అది జగన్ సైకోపాలనకు నిదర్శనంగా ఆయన పేర్కొన్నారు. చంద్రబాబును తక్షణమే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి వారిలో ఏదైతే ఉన్నారో మోడీ గారికి తెలుగుదేశం పక్షాన తెలుగుదేశం విన్నపము, ఏదైతే కేసు నుండి వాని అయ్యా ఇదే జగన్ గాని అయ్యా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనేక కేసులు నా పైన వేసి ఏ ఒక్క కోర్స్ కూడా నిరూపణ చేయలేని మీ అయ్యకే చేతగలేదు ఈ పిల్లకాకి జగన్ గారికి ఏం తెలుసు అని చెప్పేసి చెప్తా ఉన్నా కూడా మరి ఈడీ వాళ్ళు నోట్లో మాట రాక సార్ 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 సార్